సెప్టెంబర్ 2 మీ పుట్టినరోజు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు నాడు వారి వారి స్థాయిని బట్టి వేడుకలు జరుపుకుంటారు, ఒక పండగలా సెలబ్రేట్ చేస్తుంటారు. కానీ మీరు మాత్రం ఆడంబరాలకు దూరంగా ఉంటారు. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? కారణాలేం లేవు. చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. 1-2 సందర్భాల్లో ఏదో స్కూల్కి వెళ్ళేదో చాక్లెట్ పంచినట్టు గుర్తు తప్ప, ఆ తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్ళటం, లేదంటే అప్పుడప్పుడు ఇటు రావటం, ఈ ప్రాసెస్లు మర్చిపోయేవాడిని. నేనే మర్చిపోయేవాడిని, మా ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోయేవారు. ఎప్పుడైనా ఎవరికైనా గుర్తొస్తే 2 రోజుల తర్వాత గుర్తొచ్చేది. గుర్తొచ్చినప్పుడు మా వదిన ఏదన్నా పుట్టినరోజు మర్చిపోయేవాడిని, ఏదైనా డబ్బులు ఇస్తే పుస్తకాలు కొనుక్కున్నాను. అంతకు మించి తప్ప నాకు పుట్టినరోజు సంబంధించి ప్రత్యేకంగా నేను దాన్ని జరుపుకోవడం అలవాట్లేదు. 2 అలాగే సినిమాలోకి వచ్చాక కూడా 1-2 సందర్భాల్లో ఫ్రెండ్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఏదైనా ప్రయత్నం చేస్తే నాకు ఇబ్బంది అనిపించింది. అలా కేక్ కట్ చేయడం ఒకటి, ఆ కేక్ తీసుకొచ్చి నా నోట్లో పెట్టడం, ఇవన్నీ కొంచెం ఎబ్బెట్గా అనిపించి అలా చేసుకోవడం లేదు. మీ పుట్టినరోజును పురస్కరించుకొని మీ అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు సేవా వారోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఆసుపత్రులకు 341 ఆక్సిజన్ సిలిండర్లు కోవిడ్ బాధితుల కోసం అందించారు. ఇంకా నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు, రక్తదాన శిబిరాలను చేస్తున్నారు. 2వ తారీఖు నాడు కూడా ఇంకొంతమంది ఆక్సిజన్ సిలిండర్లు అందించడానికి సమాయత్తం అవుతున్నారు. హైదరాబాద్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇదంతా చూస్తే మీకేమనిపిస్తుంది? ముందు అంటే నా మీద ఎంత అంటే ఒక వ్యక్తి అంటే నేను ఇప్పుడు నా గురించి పెద్ద ఎప్పుడు నేను ఆలోచించలేదు, ఎక్కువ ఊహించుకున్నాను నా గురించి నేను. ఎందుకంటే నేను ఎక్కడో నెల్లూరులో పెరుగుతున్నప్పుడు, లేదంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ నా మానసిక స్థితి ఆ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో ఉండిపోయాను నేను. మేబీ బయటికి నేను హీరో వచ్చామో కానీ నాకు అందుకే నన్ను ఇంతమంది అభిమానిస్తారు, లేదంటే ఆదరిస్తారని కూడా నాకు ఎప్పుడు ఒక అలా చూస్తుంటాను. నాకు సంబంధం లేనిదే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఉదాహరణకి నేను సుస్వాగతం అనే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కర్నూలు వెళ్ళాను. కర్నూలు వెళ్తే వాళ్ళు ఏదో రోడ్ షో అన్నాను, థియేటర్లో ఫంక్షన్ అని చెప్పారు. సరే కొంచెం ఇబ్బంది పడి వెళ్ళాను. వెళ్తే మిమ్మల్ని ఏదో ట్రాక్టర్లో తీసుకెళ్తాం, లారీలో తీసుకెళ్తాం అన్నారు. దేనికన్నా అంటే రోడ్డు మీద జనం ఉంటారంటే, నేను చెప్పాను నన్ను చూడటానికి ఎవరు వస్తారు, థియేటర్ కదా ఏదో ఆ ఫంక్షన్ లాగా అనుకుంటే లేదు. నేను ఎక్కేటప్పటికి దారి పొడుగుతూ విపరీతం జనం ఉన్నారు. నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ నన్ను చూడటానికి వచ్చాను అనుకున్నాను. నన్ను నేను ఎప్పుడు ప్రత్యేకంగా చూసుకోలేదు కాబట్టి నాకేమనిపించిందంటే వాళ్ళకి నాకు ఏమని తేడా, వాళ్ళు అటువైపున నేను ఇటువైపున్నాను తప్ప మా ఇద్దరికి ఏం తేడా లేదు, ఇది భగవంతుడి సృష్టి కదా అంతే, అలాంటి ఆలోచన విధానం వచ్చింది తప్ప నాకు ప్రత్యేకంగా నన్ను చూస్తున్నారని నేను ఎప్పుడు పెట్టుకోలేదు. నాకు అలాంటి దృష్టి. అలాగే ఇప్పుడు మీరు చెప్తుంది కూడా నా పేరు మీద వారోత్సవాలు, పుట్టినరోజుకి వారోత్సవాలు చేస్తున్నారంటే చాలా విపరీతమైన కృతజ్ఞత ఉంటుంది మనసులో. కానీ ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం, ఒక వ్యక్తి మీద ఉన్న కృతజ్ఞత, అది సమాజానికి ఉపయోగపడితే నిజంగా అది తృప్తిగానే ఉంటుంది. కానీ అది నా ప్రమేయం లేకుండా జరుగుతుంది, అది వాళ్ళ గొప్పతనం. అది వీర మహిళలు కానీ, లేదంటే జన సైనికులు కానీ, అది వాళ్ళ గొప్పతనం కింద తీసుకుంటాను నిజంగా. దానికి భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. జై హింద్.